ఈ సోషల్ మీడియా యుగంలో యాక్టర్లపై అడ్డగోలు కామెంట్లు చేస్తున్నారు, బ్రతుకున్న వ్యక్తులను చంపేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే కానీ నిజంగా షాక్ అవుతారు. ఇందులో నిజాలు ఎంత మాత్రం ఉన్నాయో తెలియదు, కానీ ఈ వార్త చూసిన తర్వాత నేనైతే కొంచెం షాక్ అయ్యాను. స్టార్ హీరో కూతురును గర్భవతి చేసిన నవదీప్ అంట, ఎంత దారుణం ఈ స్టేట్మెంట్. అసలు వీళ్ళు వార్త ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిలో అన. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు, కానీ ఎంతో కష్టపడి పైకి వచ్చిన వారిలో కొంతమందే ఉంటారు. ఆ లిస్ట్ లో హీరో నవదీప్ ముందు వరుసలో ఉంటాడు. అయితే ఓ యువతి ప్రేమ వలలో పడి ఇండస్ట్రీకి హీరో నవదీప్ దూరం అవుతున్నాడట. సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుందామని చాలా మంది యువతి యువకులకు ఒక కల ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వాడే టాలీవుడ్ హీరో నవదీప్. కానీ కొంతమందికి హీరోలు వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కాక వేరే దారి చూసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ యంగ్ హీరో నవదీప్ ఎంతో కష్టపడి పైకొచ్చాడు. 2004 తేజ డైరెక్షన్ లో వచ్చిన జై సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి హీరోగా నిలదొక్కున్నాడు నవదీప్. కానీ అందరిలాగే నవదీప్ కూడా ఇండస్ట్రీలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కొన్ని సంవత్సరాలుగా నవదీప్ సినిమాలు అవకాశాలు రాకపోవడం, దీంతో వెబ్ సిరీస్ లు పలు టీవీ షోలకు జడ్జి గా కూడా వర్క్ చేస్తున్నాడు. అయితే కెరియర్ మంచి ఊపులో ఉన్న క్రమంలో టాలీవుడ్ కు చెందినటువంటి ఒక స్టార్ హీరో కూతురును ప్రేమ పేరుతో వాడుకొని గర్భవతి చేశాడని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుందట. ఈ విషయం కాస్త ఆ స్టార్ హీరోకి తెలియడంతో ఆ అమ్మాయికి నచ్చజెప్పి వేరే అతనితో పెళ్లి చేశాడట. తర్వాత ఆ స్టార్ హీరో నవదీప్ కి సినిమా అవకాశాలు లేకుండా చేశాడని, నవదీప్ సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటపడిందని వార్త యొక్క ఉద్దేశం అన్నమాట. ఎంత దారుణమో చూడండి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంపై ఎంత దాడి చేస్తున్నారో చూడండి, అతని యొక్క పర్సనల్ జీవితాన్ని ఎంత టార్నిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ఇది రాజకీయాలనే కాదు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లలో కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మరీ అడ్డగోలు కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట. సో నవదీప్ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి యాక్టర్ అనమాట. సో తనకంటూ ఒక మంచి ఫ్యాండమ్ అయితే ఉండడం అయితే జరిగింది. అయితే అతని వ్యక్తిగత జీవితం అసలు ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ జరిగిందో తెలియదు, ఆ డైరెక్టర్ పేరేంటో తెలియదు, ఆ డైరెక్టర్ కూతురు పేరేంటో తెలియదు. కానీ మొత్తానికి మాత్రం నవదీప్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కొంచెం దిగదూర్చే ప్రయత్నం అయితే కొన్ని వెబ్సైట్లు అయితే స్పష్టంగా చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే కనుక దానికి సంబంధించి ఏం బాధ్యతలు తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చేసి ఒక హీరో స్టార్ హీరో కూతుర్ని గర్భవతి చేశాడు, వాళ్ళు వదిలేశాడు, తర్వాత ఆయన పెళ్లి చేశాడు, ఇలా చెప్పడం ఎంతవరకు సమ. ఇది బుద్ధి లేని సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. చదువుకున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా కొంతమంది సినిమా వాళ్ళకి సంబంధించి వార్తలను ప్రజెంట్ చేస్తున్నటువంటి విధానం.